అందరికి నమస్కారం. నేను మీ కుమారరాజు భరద్వాజ శర్మ. ఈ రోజు కేతు మహాదశలో గురు అంతరిక్ష ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కేతు మహాదశలో గురు అంతరిక్ష మనకి మొత్తం కూడా 11 నెలల 6 రోజుల కాలంగా ఉంటూ ఉంటుంది. మరి ఈ కేతు మహాదశలో గురు అంతరిక్ష మనకి కేతు మనకి ఎక్కువ అశుభత్వంగా ఉన్నాడంటే ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, మరి ఈ కేతు మహాదశలో గురు అంతరిక్షలో గురుడు మనకి శుభుడైతే జాతకునికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు మొత్తం కూడా పెంచుకుంటూ ఉంటారు. కామవాంఛలు అధికంగా ఉంటూ ఉంటాయి. పుత్ర సంతానం ద్వారా ఆనందం కలుగుతూ ఉంటుంది. శత్రువుల పైన సునాయాస విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు మొత్తం కూడా నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పథకాల వలన ధనలాభం పొందుతూ ఉంటారు. దైవభక్తి పరాణులుగా మారుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కేతు మహాదశలో గురు అంతరిక్షమని గురుడు అశుభుడుగా ఉన్నట్టయితే గురుడు ఎక్కువ శాతము సుమగ్రహము ఆ స్థానాన్ని బట్టి దాని యొక్క స్థితిని బట్టి మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ముఖ్యంగా కేతు మహాశ గురు అంతరిక్ష గురుడు మనకి అశుభుడైతే జాతకుడికి అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. తల్లి తరపు బంధువులు హాని కలుగుతూ ఉంటుంది. తండ్రి ద్వారా సంక్రమించిన వారసత్వ ఆస్తిలో నష్టం వాటిల్తూ ఉంటుంది. మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. చేపట్టిన పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వివిధ వృత్తి ఉద్యోగాలు నిర్వహించే వారికి ఆకస్మికంగా బదిలీలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ కేతు మహాదశ మీకు బాగా నష్టంగా ఉన్నట్టయితే పరిహారంగా, మరి కేతు మహాదశలో మీరు కేతులో ఉన్నప్పుడు ఈ వీడియో చూసినట్టయితే ముఖ్యంగా కేతువుకి జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం కూడా బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఏకాంతంగా ఉండాలన్న కోరిక, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఊహించుకోవటము, తనలో తానే ఊహించుకునుట, తనకు తానే దేవుడని, నేను దేవత పంపించిన దూతనని చెప్పుకోవటం, లేదా తనే దేవుడని తనే దేవతని ఊహించుకోవటం, దేని చూసిన భయపడటం, ఉద్యోగం స్థిరత్వంగా లేకపోవటం, భార్య పిల్లల్ని వదిలేసి దేశసంచారం చేయటం, పిచ్చివాని వల్ల ప్రవర్తించడం, విచిత్ర వేషధారణ, సంతానం కలగకపోవటం, గర్భం వచ్చిపోవటం, చిన్నపిల్లకి తీవ్ర అనారోగ్యం కలగటం, అంటువ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచిత్రమైన వ్యాధుల్లో కేతువే కారకుడు. కేతుగ్రహం అనేది అనుగ్రహం కోసం నలుపు తెలుపు రంగులో ఉన్న కంబల్ని దానం చేయటం, దేవాలయ కట్టుకోవడానికి విరాళాలు ఇవ్వటం, పిచ్చి ఆసుపత్రులలో రోగులకి సేవ చేయటం, అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం కల్పించడం, అనాథ ఆశ్రమాలకి విరాళాలు ఇవ్వటం, అనాథ ఆశ్రమాలకి భోజన సదుపాయం కలిగించడం, ఇవన్నీ కూడా కేతువు మంచి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి పరిహారాలు. వైడూర్యం, ఒక 3 నుంచి 5 క్యారెట్లు మంచి వైడూర్యాన్ని తీసుకొని వాడండి. వెండి కానీ బంగారంలో కానీ పెట్టుకోవచ్చు. లేదు 9 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షని ధరించండి. ప్రతిరోజు కేతుగ్రహాలకు అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇక కేతువుకు సంబంధించిన విషయాలు ఏం చేస్తారంటే, కేతువుకి ఆదివారం రోజు లేదా మంగళవారం రోజు, ఎక్కువ శాతం కూడా కేతువుకి రాహు ప్రతిఘాటి మంగళవారమే చేస్తూ ఉన్నారు. మంగళవారం కుదరడం కూడా ఆదివారం చేయొచ్చు లేదా మంగళవారం చేయొచ్చు. మంగళవారం రోజు 1.5 కేజీ ఉలవల్ని దానం చేయండి. చిత్ర వస్త్రంతో, అంటే 7 రంగులు ఉన్నటువంటి వస్త్రం ఉంటుంది, చిత్రవస్త్రం అంట, చిత్రవస్త్రంతో కలిపి దానం చేయాలి. మంగళవారం రోజు కేతువుకి జపం చేయించుకోండి. కేతును కృణ్వన్న అనే మంత్రంతో జపం చేయించుకోండి. ఇంకా కేతువు యొక్క శుభ ఫలితాన్ని మనం పొందాలి అంటే మీరేం చేస్తారంటే, మంగళవారం రోజు 1 కేజీ ఉలవల్ని కొన్ని ఇంట్లో పెట్టుకోండి. 1 కేజీ మినుములు కొన్ని ఇంట్లో పెట్టుకోండి. కొన్ని ఉలవల్ని కొన్ని మినుముల్ని, 50 గ్రాములు ఉలవల్ని 50 గ్రాములు మినుముల్ని, 2 తీసుకెళ్ళండి. కేతువు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రాహు కూడా పూజ చేయాలి. ఎందుకంటే రాహు యొక్క నీడనే మనకి కేతువు. కాబట్టి రాహువుకి పూజ చేయాలి, మనం కేతువుకి పూజ చేయాలి. కాబట్టి రాహువుకి మినుముల్ని, కేతువుకి ఉలవల్ని తీసుకెళ్ళండి. కొన్ని మొదటగా రాహువుకి కొన్ని నీరు పోయండి, కేతువు కొన్ని నీరు పోయండి.
తర్వాత రాహువుకి కొన్ని పాలు పోయండి, కేతు కొన్ని పాలు పోయండి, మళ్ళీ రాహుకి కొబ్బరికాయ కొట్టి నీరు పోయండి, కేతు కొబ్బరికాయ కొట్టి నీరు పోయండి, ఒకటే కొబ్బరికాయ కొట్టి రెండింటి మీద పోయొచ్చు. అదేవిధంగా కొద్ది నీరు పోసి స్వామివారికి గంధం పెట్టి బొట్టు పెట్టి తర్వాత ఒక పుష్పమాలిక వేయండి. ఏదైనా పూలు మీ ఇంట్లో కట్టిన పూలు ఏంటంటే తీసుకెళ్లి పూలమాల వేయండి. మీరు తీసుకెళ్ళినటువంటి మినుములు ఏవైతే ఉన్నాయో ఆ మినుములు కొన్ని రాహు పాదాల మీద వేయండి. మీరు తీసుకునేటువంటి మినుములు ఉలవలు ఏవైతే ఉన్నాయో ఉలవలు తెల్ల ఉలవలు ఉంటాయి, ఆ ఉలవల్ని స్వామివారి కేతు పాదాల మీద పోయండి. మనసులో రాహవే కేతవే నమః అనుకుంటూ 21 సార్లు ప్రదక్షిణ చేయండి. మీకు మంత్రం వస్తే మంత్రం చదవండి, మూల మంత్రం వస్తే మూల మంత్రం చదవండి. రాహుకి కేతువు చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణం చేసి కాలు కొడుక్కొని అమ్మవారి దర్శనం చేయండి. దగ్గరలో ఏ దేవత మీ మీ యొక్క నవగ్రహాల ప్రతిష్ఠ చేసిన దేవాలయం ఏదైతే దేవతను ఆ దేవతకి వెళ్ళి నమస్కారం చేసుకోండి. అట్లా ప్రతి మంగళవారం చేయండి. నోరుని అదుపులో పెట్టుకోండి. ఎక్కువ అతిభక్తి మీద వెళ్ళకండి. కేతు అతిభక్తి కారకుడు, భజన బ్యాచ్ లాగా మారకండి. పూజ చేశామా, వచ్చామా, మన పని మనం చూసుకున్నామా, అంతవరకే. కానీ వైరాగ్య జీవితాన్ని ప్రసాదించే తత్వం కేతుకే ఉంది, కానీ ఆ వైరాగ్య జీవితాన్ని మనం పొందడం కోసం మీరు ప్రయత్నం చేయకండి. అదేవిధంగా కేతు ఇంకా మీకు అనుగ్రహం పొందాలంటే వైడూర్యం తీసుకోండి. మంచి వైడూర్యం తీసుకొని మీకు కావాలని వాట్సాప్ చేయండి. మీకు మంచి వైడూర్యం లింక్ మీకు పెడతా నేను, మీరే డైరెక్ట్ కొనుక్కోవచ్చు. మంచి వైడూర్యం తీసుకొని కుడిచే ఉంగరం మేలుకు వాడండి. ఆ వైడూర్యము మంచి నాన్ హీటెడ్ స్టోన్గా ఉండాలి. అదేవిధంగా కేతువుకి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క దశమహావిద్యలో ఉన్నటువంటి ధూమ్రావతి, దశమహావిద్యలో ధూమ్రావతి దేవత ఉంది, ధూమ్రావతి అష్టోత్తరం చదవండి. ధూమ్రావతికి ఎక్కువ పూజ చేయండి, శత్రుపీడని తొలగిస్తూ ఉంటుంది. మీకు ఎక్కువ కోపం పెరిగిందనుకో కేతువులో బగలామికి అష్టోత్తరం చేస్తూ ఉండండి. దశమహావిద్యలు చేయండి, మీకు ఖచ్చితంగా ఫలితం కలగజేస్తూ ఉంటుంది. చండీ కంటే దశమహావిద్యల ఫలితం అమోఘమైంది అనమాట. చండీలో మీకు ఏంటంటే అది ఒక 11 అధ్యాయాలు మాత్రం ఉంటాయి. 11 అధ్యాయాలు అమ్మవారిని ఏ విధంగా వెళ్ళి చంపుతున్నటువంటి విషయాలు మాత్రం ఉంటాయి, కానీ అక్కడ మూలమంత్రాలు అక్కడ లేవు దశమహావిద్యలు. ఈ యొక్క చండీలో దశమహావిద్యలో మూలమంత్రాలు ఉంటాయి, ఆ ఫలితం అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనము కేతువుకి ఎక్కువ పూజ చేసినట్టయితే రాహుతో పాటు కేతువు కూడా మనకు ప్రసన్నమయ్యి మంచి శుభమైనటువంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కేతువుకి 7000 సంఖ్యతో జపం చేసుకుని కేతును కృణమానని మంత్రంతో జపం చేయించుకోండి. కేతువు తర్పణం వదిలిచ్చండి, కేతువుకి హోమం చేయండి ఉలవలతోని. అట్లా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండండి. కేతువుకి మీ గ్రహ ప్రాబ్లం గ్రహానికే చేసుకోండి, కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి నష్టాన్ని మనం పూడ్చుకోవడం అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది కేతువు సంబంధించిన పరిహారం. మరి ఈ కేతు మహాదశలో ఈ గురు అంతర్దశకి ఎక్కువ శాతం కూడా కేతు మహాదశలో గురు అంతర్దశ కేతుకి ఏంటంటే 1.5 కేజీ ఉలవల్ని, గురుడికి 1.5 శనగను తీసుకొని ఒక చిత్రవర్ణ వస్త్రంతో అదేవిధంగా పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రంతో కలిపి బ్రాహ్మణుడు దానం చేయటం వల్ల దాన్ని మంగళవారం రోజు కేతుకు పూజ చేసి జప హోమ తర్పణాలు చేసి దానం చేయటం వల్ల మంచి శుభఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది కేతు మహాదశలో గురు అంతర్దశ గురించి. తదుపరి వచ్చేటువంటి అంతర్దశ గురించి వివరంగా తెలియజేస్తాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీకు మనసు భద్వా శర్మ.